వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్ మనస్తత్వం హస్బెండ్ తెలుసుకోవాలి, హస్బెండ్ మనస్తత్వం వైఫ్ తెలుసుకోవాలి. సపోజు ఆమె కోపం వస్తే ఆమెకు మాట అంటే మనం నాలుగు మాటలు అన్నాం అనుకోండి, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది అలా కాకోకుండా ఒక మాట అన్నది ఏదో కోపంలో ఉందిలే ఓకే ఫైన్ అని ఒక అరగంట ఊరుకుంటే వైఫే దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చి కాదండి ఇట్లా జరిగింది అట్లా జరిగిందని ఓకే జరుగుతుంది దానికి ఏమవుతుంది అని నచ్చ చెప్పుకునే ఇది ఉండాలి. అదే హస్బెండ్ కూడా వైఫ్ మీద అస్తమానం గొడవలు పెట్టుకుని తిట్టి ఇలా చేస్తే వాళ్ళకి కూడా ఒక ఫ్రస్ట్రేషన్ లాగా అయిపోద్దండి. అసలు అందుకని ఒకరినొకరు ఎప్పుడు అర్థం చేసుకోవాలండి. అసలు ఆమె మనస్తత్వం ఏంటి, ఇతని మనస్తత్వం ఏంటి అని ముందు అర్థం చేసుకుని సాఫీగా వెళ్ళగలిగితే ఎప్పుడు బాగుంటుంది. పిల్లల విషయంలో కూడా ఒకరినొకరు మాట్లాడుకుని ఎప్పుడు డిస్కషన్ అనేది ఉండాలండి. అసలు లైఫ్లో వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ విషయంలో కానివ్వండి, డిస్కషన్ అనేది ఉండాలి. డిస్కషన్ ఉండి ఏది బెటరు ఏది రాంగ్ అనేది ఒక నిర్ణయానికి వచ్చి చేసుకుంటే సాఫీగా జరుగుతుంది. పట్టు విడుపు అనేది ఉండాలి ఎప్పుడైనా సరే దేనికైనా సరే. ఉంటేనే మనం పని చేయించుకోగలం. ఈ రోజుల్లో ఎవరండి మనం స్ట్రిక్ట్గా ఉండి నువ్వు ఇలాగే చేయాలి నేను ఇది ఇట్లా చెబుతాను ఇది తూచా తప్పకుండా చేయాలి అంటే వినేవాళ్ళు కూడా పెద్ద లేరు. సో మనం కూడా కొంచెం ఎమికబుల్గానే ఉండాలి. వాళ్ళకి వాళ్ళ చేత నచ్చజెప్పి వాళ్ళ చేత పని చేయించుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకేం కావాలో రాబట్టుకోవాలి. అంతేగాని కొంచెం నేను ఇలా చేస్తానండి అని ఎవరిన ఒక ఆర్టిస్ట్ అంటే కుదరదు నేను ఇలాగే అనుకున్నాను ఇలాగే చేయాలి నువ్వు అన్నావు అనుకోండి కరెక్ట్ కాదు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాము ఏదో ట్యూన్ వినిపిస్తారు, వినిపిస్తే ఏం ట్యూన్స్ అయ్యేవి దరిద్రంగా ఉన్నాయి నాకు ఇదిగో ఇట్లా కావాలి అని గట్టిగా మాట్లాడడం వేరు. బాగానే ఉంది కానీ ఏదో ట్యూన్ వినిపిస్తే బాగానే ఉంది కానీ ఇంకొక రెండు ట్రై చేద్దాం ఊరికే సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పి చేయించుకోవడం వేరు. సో నా పద్ధతి అది. ఆ పట్టు విడుపు అనేది లేకపోతే జీవితంలో నాకు తెలిసి చాలా కష్టం.